మేనిఫెస్టో అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా అర్థం తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏ కొత్తగా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఆయన కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ పదకాలన్నీ ఇస్తాను ఈ పదకాలన్నీ చేస్తానని చెప్పి చెప్తే బహుశా ప్రజలు నమ్మేవారేమో మేనిఫెస్టో అనే పదానికి అర్థం కూడా తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన్ని నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. స్వామివారి దర్శనం తర్వాత ఆలయం బయట టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై మాట్లాడారు. ఆ మేనిఫెస్టో అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా అర్థం తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏ కొత్తగా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఆయన కొత్తగా మేనిఫెస్టో తీసుకుని వచ్చి ఈ పథకాలన్నీ ఇస్తాను ఈ పథకాలన్నీ చేస్తానని చెప్పి చెప్తే బహుశా ప్రజలు నమ్మేవారేమో. కానీ 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసి అనేక ఎలక్షన్స్లో మేనిఫెస్టోలు ప్రజల ముందు పెట్టి ఏ ఒక్కరోజు కూడా మేనిఫెస్టోని అమలు చేయనటువంటి వ్యక్తికి చెప్పినట్టుగా అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు నేను గతంలో కూడా మొన్న కూడా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. ఇది రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలు అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన ఎన్ని చెప్పినా రేపు 5 కేజీలు బంగారం ఇస్తాను, 10 కేజీలు వెండి ఇస్తాను, ఇంటికి ఒక బెంచ్ గారు ఇస్తానన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని నమ్మేటువంటి ప్రసక్తి ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు. అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి.